హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓల్డ్ బటన్స్ రాఖీ చేసుకుంటున్నామండి. కావలసినవి బటన్స్, కుందన్స్ అండ్ ఉలెన్, ఒక ఫ్యాబ్రిక్ గ్లూ, సీజర్ అండి. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాము. ఇప్పుడు ఆ బటన్ని మెజర్ చేస్తూ నేను ఓల్డ్ పెళ్లి కార్డు ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని నేను ఒక రౌండ్ గీస్తున్నానండి. ఇప్పుడు ఇందులో అయితే మనం అన్నీ మన ఇంట్లో దొరికేవే యూస్ చేస్తున్నాను నేను, బయట నుంచి తెచ్చుకునేవి ఏవీ లేవండి. చూడండి, ఈ రౌండ్ మొత్తంని కట్ చేయాలి. ఈ రౌండ్ మొత్తం కట్ చేసిన తర్వాతకి ఎడ్జెస్కి మనం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకుంటూ ఈ బటన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలండి. ఇలా లోపలికి స్టిక్ చేసుకోకూడదు, చూసారా అక్కడ స్పేస్ కనిపిస్తుంది, అందుకే ఎడ్జెస్కి మాత్రమే స్టిక్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిక్ చేసుకోవాలి. అన్ని ఒకే రకమైన బటన్సే పెట్టుకోవాలని ఏం లేదండి, టూ కలిపి ఒక కలర్ బటన్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఈ అన్నీ ఒకే రకమైన బటన్స్ ఉన్నాయని నేను పెట్టుకున్నాను. ఈ పైన మనం పెద్ద బటన్ పెడుతున్నాం కదా, దాని సైజ్ కూడా ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్ని కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లోనే దొరుకుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలా కట్ చేసుకున్న తర్వాతకి దానికి కూడా గ్లూ పెట్టేసి ఆ బటన్స్ మీద స్టిక్ చేయాలి ఫ్రెండ్స్. ఆ బటన్స్ మీద స్టిక్ చేసిన తర్వాతకి దీనిపైన మళ్ళీ గ్లూ పెట్టి ఆ పెద్ద బటన్ని స్టిక్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఒక్క కొంచెం సేపట్లోనే అయిపోయింది. ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందులో నాకు ఎంటీ ఎంటీగా కనిపించింది. సో మా ఇంట్లో ఉన్న కుందన్స్ నేను యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫ్యాబ్రిక్ గ్లూ బటన్స్కి స్టిక్ అవుద్దా అని డౌట్ కొంతమందికి ఉండొచ్చు, బట్ అది మంచిగా స్టిక్ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టిక్ చేసుకుంటే ఎంత బాగుందో కుందన్స్. ఇప్పుడు మధ్యలో డిఫరెంట్గా రెడ్ కలర్ కుందన్ స్టిక్ చేద్దామండి మనం. అంటే కుందన్స్ లేకున్నా కూడా బాగానే ఉందండి, మీరు ముందు చూసారు కదా అలా. ఇప్పుడు దీనికి రాఖీకి కట్టే థ్రెడ్స్ కోసం నేను ఉలెన్ని తీసుకుంటున్నాను రెండు వరుసలు. చూడండి, దీని లాస్ట్కి మనం ఒక నార్మల్ దారాన్ని కట్టాలి ఫ్రెండ్స్. నార్మల్ థ్రెడ్ని కట్టిన తర్వాతకి దాన్ని ఒక పెద్ద సూదికి ఎక్కించాలి. ఇప్పుడు ఒక ముత్యం తీసుకుంటున్నాను, ఆ ముత్యాన్ని ఆ దారం హెల్ప్తో నేను ఆ ఉల్లెన్లోకి ఎక్కించేసాను. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా ఇలా అయితే మనం స్టిక్ చేయొచ్చు. ఇప్పుడు మధ్యలో అయితే చూసుకొని ఈ మనం ప్రిపేర్ చేసుకున్న రాఖీకి వెనకాల బక్రం అతికించాలండి, ఎందుకంటే వెడ్డింగ్ కార్డ్ వాటర్లో తడపగానే ఒక్క కొంచెం సేపట్లోనే ఖరాబ్ అయిపోతుంది కదా, అందుకే బక్రాంని లేదంటే క్లాత్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర అయితే బక్రాం ఉంది, మన నార్మల్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ లైనింగ్ క్లాత్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు, మంచిగా స్టిక్ అవుద్ది. ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్కి ఈ ఉలెన్ అతికించిన తర్వాతకి దాని వెనకాల బక్రాంని స్టిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పర్ల్స్ని నేను దగ్గరికి అనేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత నైస్గా కనిపిస్తుందో. ఇంత సింపుల్గా ఇంట్లో ఉండే షర్ట్ బటన్స్, పాత బటన్స్తోనే మనం ఇలా రాఖీ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రాఖీ అయిపోయింది, ఒక 5 మినిట్స్లో అయిపోయింది. ఇప్పుడు ఇంకొక రాఖీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే నా దగ్గర డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి, ఒక 5 డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి. సో వాటితో నేను ఎలా రాఖీ ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. చూడండి, 2 కలర్స్ ఉన్నాయి, ఒకటేమో డిఫరెంట్గా ఉంది. సో ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని నేను మధ్యలో పెట్టేశాను. కింద కూడా అది వెడ్డింగ్ కార్డ్ అండి, వెడ్డింగ్ కార్డ్ మీద నేను అవన్నీ వరుసగా పెట్టేసి ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ గ్యాప్స్ని పెన్తో ఇలా వి షేప్లో గీస్తున్నాను ఫ్రెండ్స్. అలా గీసిన తర్వాతకి ఒక సైడ్ గీస్తే సరిపోతుంది, ఇంకొక సైడ్ దాన్ని అడ్జస్ట్ చూసుకుంటూ మనమే గీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వి షేప్స్ అన్నిటినీ సీజర్తో కట్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం బటన్ స్టిక్ చేసినప్పుడు ఆ మధ్యలో గ్యాప్స్ అనేవి వైట్గా కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్, అందుకోసమనే నేను అలా కట్ చేస్తున్నాను వి షేప్లో.
చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడు వీటికి మనం బటన్ స్టిక్ చేసుకుంటున్నాము. మధ్యలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బటన్ స్టిక్ చేస్తున్నాను. అన్నీ ఒకే రకమైన బటన్స్ ఉండాలని కూడా ఏం లేదు ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది. ఇప్పుడు దీనికి వెనకాల బక్రం స్టిక్ చేస్తాను నేను. ఇప్పుడు బక్రంని కూడా ఇలాగే పెట్టుకుని ఈ వి షేప్లోగా గీసుకొని దాన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే మధ్య మధ్యలో గ్యాప్స్ వైట్ వైట్గా కనిపిస్తున్నాయి కదా, అందుకోసం అని నేను ఈ పెన్తో గీస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు దీనికి బ్లూ ఉలెన్ తీసుకుంటున్నానండి వెనకాల థ్రెడ్ కోసం. ఉలెన్ని ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్కి స్టిక్ చేసి తర్వాత బక్రంకి కూడా గమ్ పెట్టేసి ఆ వెడ్డింగ్ కార్డ్కి స్టిక్ చేయాలి ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇందాక బక్రం లేకపోతే క్లాత్ అయినా యూస్ చేసుకోవచ్చు అని. లైనింగ్ క్లాత్ యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కాటన్ అయినా, కాటన్ది. చూడండి ఫ్రెండ్స్ ఈ బటన్స్ కూడా నాకు ఎంప్టీగా కనిపిస్తున్నాయి, సో నేను వీటి మధ్యలో పర్ల్స్ పెడుతున్నాను. ఇవన్నీ అయితే నేనైతే స్పెసిఫిక్గా ఏం కొనుక్కు రాలేదు ఫ్రెండ్స్. మధ్యలో నా దగ్గర నవరంగ్ ఉందన్స్ అని ఉన్నవి, వాటిని స్టిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మంచి షైనింగ్గా ఉంటాయి ఇవి. చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఎంత బాగుందో రాఖీస్ అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.